హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. సాయంత్రం పూట అయితే బాగా మబ్బు పట్టి బాగా అయితే గాలి వస్తుంది, అందుకని వీడియో తీసానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా కోళ్ళకైతే నేను ఇక మేత అయితే వేసానండి. ఇది కొంచెం బియ్యం పొడి ఒకటి చేసింది, ఇక ఆ పొడి మొత్తం కలిపి వేసానండి కోళ్ళు తినడానికి. ఇంక ఇదైతే మల్లెపూ చెట్టుకైతే అక్కడక్కడ మొగ్గలు అయితే వస్తున్నాయండి. ఇప్పుడే రెండు సన్నజాజి చెట్లు అయితే పెట్టింది మా అమ్మ, అవి కూడా మొగ్గలు అయితే వచ్చినాయండి బాగా పూలు. కొన్ని అయితే వచ్చినాయి మొన్న ఈ మధ్య అయితే బాగా పూసినాయండి, ఇప్పుడైతే కొంచెం తగ్గినాయి. ఇవి వచ్చేసి చిలకడ దుంపలు అండి, చిలకడ దుంపలు ఇలా మొక్కలు అక్కడక్కడ ఆ మూడు వరుసగా లైన్గా అయితే ఉన్నాయి. ఇంకా ఈ పూలు అయితే నేను కోసేసానండి, ఇంకా నా ఎక్కువే అవ్వలేదు, ఒక కొన్ని పూలు అయితే వచ్చినాయి, అవి మొత్తం అయితే నేను కోసేసానండి. ఇంకా పక్కన ఉన్న చెట్టుకు కూడా చూసి కోసేసాను పూలు మొత్తం. ఈ చెట్టు అన్నీ అయితే అయినాయండి, ఇంకా పక్కన ఉన్నవి కూడా కోసేసాను. ఇంక ఇది వచ్చేసి కోళ్ళగూడు అండి, కోళ్ళు దాంట్లో ఉండడానికి అయితే ఇది ఇట్లా పైకి అయితే కట్టారు. ఎట్టు నుంచి ఎక్కుతీ పైన అయితే ఉంటాయండి పందిరిలాగా. ఈ రెండైతే కోళ్ళ గుడ్లు, కోళ్ళకి కట్టించినాయండి. ఇంకే వచ్చేసి గోంగూర వేసుకున్నామండి, కొద్ది కండుకులు వేసి ఉంటే మొత్తం గోంగూర అయితే వేసాము. ఇప్పుడైతే ఇంక ఇది వచ్చేసింది కోయడానికి, కొయ్యాలండి ఇది మొత్తం కోసే పంపించాలి. ఇంకా ఇవి వచ్చేసి బెండకాయలండి, బెండకాయ చెట్లు అయితే బాగా గుబురు కానీ బాగా వచ్చినాయి. ఇప్పుడిప్పుడే లైట్గా మొగ్గలు అయితే వస్తున్నాయండి, మొగ్గలు సారీ పూలు అయితే వస్తున్నాయండి కాయలు కాయడానికి. ఇంక ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి పక్కన ఉన్నది, ఇంకా కొద్దిగా అయితే బాగా గుబురు వచ్చినాయి. గోంగూర అయితే ఇంకో మడి కూడా బాగానే వచ్చిందండి. ఇంకా నేను వీడియో తీస్తుంటే మా కుక్క అయితే వచ్చింది మా దగ్గరికి. ఇదిగండి, ఇది వచ్చేసి చిక్కుడుగాయల చెట్లు అండి, గోచిక్కుళ్ళు. ఇవి చెట్లు అయితే బాగా ఎత్తుగా అవుతున్నాయి కానీ కొద్దిగా తక్కువైతే వస్తున్నాయండి. ఇప్పుడిప్పుడే పూత వచ్చింది వీటికి కూడా. ఇవేమో ములక్కాయల చెట్లు అండి, ములక్కాయలు ఉన్నాయా లేదని చూడడానికి అయితే వెళ్ళాను. ఇంకా రెండు మూడు అయితే ఉన్నాయి, మూడు కాయలు అయితే మూడు కోసేసానండి నేను. ఇంక వేరే ఆ చెట్టుకైతే ఏమి లేవు అసలు, ఇంక ఈ చెట్టుకైతే మూడు కాయలు అయితే దొరికినాయండి. ఇంకోటి కూడా ఉంది, నాలుగు కాయలు అయితే వచ్చినాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండి. సాయంత్రం పూట తీసిన వ్లాగ్ అండి ఇది, చల్లగా అయితే బాగుందని తీసాను. ఇంతేనండి వీడియో, అంతవరకు బై.